కొన్ని దశాబ్దాలుగా తెలుగు రాజకీయాలను ప్రభావితం చేస్తున్న పేరు. ఆయన కుటుంబం దాదాపుగా టీడీపీకి మద్దతుగానే ఉన్న కుమార్తె దగ్గుబాటి పురంధరేశ్వరి మాత్రం తొలి నుంచి ఇతర పార్టీల్లోనే ఉన్నారు. కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన పురంధరేశ్వరి ప్రస్తుతం బీజేపీలో ప్రముఖ నేతగా ఉన్నారు. ఇప్పుడు ఆమె వారసుడు రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారన్న ప్రచారం ఆసక్తి రూపుతుంది. అది కూడా ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ నుంచి బరిలో దిగుతారంటూ జరుగుతున్న ప్రచారం రాజకీయ వర్గాల్లో హీట్ పెంచేస్తోంది. ఇక ప్రకాశం జిల్లా పర్చూరు దగ్గుబాటి కుటుంబానికి కంచుకోట లాంటి నియోజకవర్గం. గతంలో 3 సార్లు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి ఏలూరు సాంబశివరావు ఉన్నారు. ఈ నేపథ్యంలో పర్చూరు వైసీపీ అభ్యర్థిగా దగ్గుబాటి లేదా కారణం వారసులను రంగంలోకి దించాలని గట్టిగా ప్రయత్నిస్తోంది వైసీపీ. హీటెక్కుతున్న పర్చూరు పోరు. వైసీపీ అభ్యర్థిగా దగ్గుబాటి లేదా కారణం వారసుడు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రకాశం జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు కొన్ని నియోజకవర్గాలలో అభ్యర్థులను ప్రకటించాయి. మరికొన్ని నియోజకవర్గాలలో మాత్రం పోటీ చేసే అభ్యర్థులు వేరే అంటూ రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి గెలిచిన ఏలూరు సాంబశివరావు ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంతోనూ ప్రత్యక్ష సంబంధాలు ఏర్పరచుకుని ప్రజల్లో ఒకడిగా మెలగడమే ఏలూరు సాంబశివరావు స్పెషాలిటీ. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి తన మార్క్ రాజకీయంతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. అలా నియోజకవర్గంలో బలమైన నేతగా రూపాంతరం చెందారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఏలూరు సాంబశివరావును కట్టడి చేయాలంటే బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని డిసైడ్ అయింది వైసీపీ. ఎన్నికల్లో ఏలూరుకి ప్రత్యర్థిగా వైసీపీ తరపున బరిలో నిలిచిన గొట్టిపాటి భరత్ ఓడిపోయిన కొద్ది రోజులకే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని జగన్కు తేల్చి చెప్పేశారు. దీంతో పర్చూరుకు సరైన నేతను వెతికే పనిలో పడ్డారు జగన్. గొట్టిపాటి భరత్ స్థానంలో తాను పోటీ చేస్తానంటూ రావి రామనాథం బాబు ముందుకొచ్చారు. దీంతో ఆయననే పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రకటించారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుకు రావి రామనాథం బాబు ఎంతవరకు పోటీ ఇవ్వగలరనే అనుమానం వైసీపీ శ్రేణులను వేధిస్తోంది. నియోజకవర్గంలో ఏలూరుకి ఉన్న ఫాలోయింగ్ ముందు రావి రామనాథం నిలబడడం కష్టమనే అంచనాతో మరో సరైన నాయకుడి కోసం వైసీపీ వెతుకులాటలో పడింది. ప్రకాశం జిల్లాను క్లీన్ స్వీప్ చేసే లక్ష్యంతో ఇప్పటికే జిల్లాలో ఆపరేషన్ విజయ్ను ప్రారంభించింది వైసీపీ అధిష్టానం. ఇప్పటికే ఓ మాజీ మంత్రిని, మాజీ ఎమ్మెల్యేని పార్టీలోకి ఆహ్వానించి వారిని అభ్యర్థులుగా ప్రకటించడంలో వైసీపీ ట్రబుల్ షూటర్ విజయసాయిరెడ్డి సక్సెస్ అయ్యారు. అదే బాటలో పర్చూరు నియోజకవర్గం నుంచి ఓ బడా ఫ్యామిలీ వారసుడిని రంగంలోకి దింపి ఏలూరు సాంబశివరావుకు చెక్ చెప్పాలని ఊవెళ్లూరుతున్నారు. పర్చూరు నియోజకవర్గం నుంచి కరణం వారసుడు లేదా పురంధరేశ్వరి వారసుడని వైసీపీ తరపున పోటీకి దింపేలా వ్యూహం రచిస్తోంది వైసీపీ అధిష్టానం. ఆపరేషన్ విజయ్లో భాగంగా ఈ రెండు కుటుంబాల్లో ఒకరిని ఎలా అయినా ఆకట్టుకుని సత్తా చాటాలని తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఇలా ప్రచారం జరుగుతున్న సమయంలోనే దగ్గుబాటి పురంధరేశ్వరి గ్రామంలోని తమ ఇంటిని శుభ్రం చేయించారు. కొంతకాలం నుంచి నియోజకవర్గంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు సైతం కొంతకాలంగా పర్చూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లోని తన వర్గీయులతో చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో దగ్గుబాటి వారసుడు రాజకీయ ప్రవేశం తథ్యమని, అది కూడా వైసీపీ తరపునే ఉండబోతుందంటూ ప్రకాశం రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు తన కుమారుడిని ఎలాగైనా ఈసారి ఎమ్మెల్యే చేయాలని కరణం బలరాం కృతనిశ్చయంతో ఉన్నారు. తన కుమారుడికి టికెట్ కేటాయించమని ఇప్పటికే ఆయన చంద్రబాబును అడిగారు.
అద్దంకి నియోజకవర్గాన్ని తమకు కేటాయించమని ప్రపోజల్ పెట్టారు. అయితే అద్దంకి వైపు కరణం కుటుంబం వెళ్లొద్దని చంద్రబాబు ఖరాఖండీగా చెప్పేశారు. దీంతో ఎలాగైనా తన కొడుకును ఎమ్మెల్యే చేయాలని భావిస్తున్న కరణం బలరాం పర్చూరు వైసీపీ టికెట్ కేటాయిస్తే పార్టీ మారిపోతామంటూ రాయబారాలు నడుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కరణం దగ్గుబాటి కుటుంబాల నుంచి ఎవరో ఒకరు పర్చూరు బరిలో ఉంటారని వైసీపీ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. అందుకోసం నియోజకవర్గంలో ఏకంగా లక్షల్లో బెట్టింగులు కూడా నడుస్తున్నాయి. కరణం వారసుడా, దగ్గుబాటి వారసుడా అంటూ బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. కరణం కుటుంబం సంగతి పక్కన పెడితే నిజంగా దగ్గుబాటి కుటుంబం పార్టీ మారి వైసీపీ తరఫున వారసుడిని బరిలో నిలబెడితే మాత్రం అది కేవలం జిల్లా రాజకీయాల్లోనే కాక రాష్ట్ర రాజకీయాల్లోనూ హాట్ టాపిక్గా మారుతుంది. మరి నిజంగానే దగ్గుబాటి కుటుంబం ఫ్యాన్కు జై కొడుతుందో లేదో చూడాలి.